టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఏసీపీ నరసింగరావు ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ఆఫీసులో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు చేరుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఏసీపీ నరసింగరావు ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ఆఫీసులో సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వాంగ్మూలం కూడా సిట్ అధికారులు నమోదు చేయబోతున్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసులో టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్ర, అదేవిధంగా నిందితులకు సంబంధించిన వాంగ్మూలాలు సేకరించిన సిట్ అధికారులు ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేయడానికి కొద్దిసేపటి క్రితమే సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఏఆర్ శ్రీనివాస్తో పాటు సిట్ అధికారులుగా ఉన్నటువంటి ఏసీపీ నరసింహరావు నేతృత్వంలో ఒక స్పెషల్ టీం కొద్దిసేపటిమే మనం చూస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు మొత్తం కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నేరం జరిగింది మొత్తం కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే. ఆ ప్రశ్నాపత్రాలు మొత్తం కూడా లీక్ అయినట్లు ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే దాదాపు టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మెయిన్ నిందితులు, ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, సెక్షన్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కావచ్చు, ఈ ఇద్దరు నిందితుల దగ్గర నుంచి పేపర్ మొత్తం కూడా బయటకు రావడం జరిగింది. కాబట్టి దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ఇద్దరు చేసినటువంటి నిర్వాహకం వల్ల నష్టపోయారని ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని కీలక ఆధారాలు సేకరించాలి. ఇప్పటికే మనం చూసాం దాదాపు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కొన్ని 15 ఎగ్జామ్ పేపర్లు మొత్తం కూడా లీక్ అయినట్టు కొన్ని ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేస్తారు. అందులో మనం చూసాం గ్రూప్ 1 పేపర్స్ సైతం లీక్ అయినట్లు చాలా ఆధారాలు సేకరించారు. ఇప్పటికే గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు దాదాపు 120 మంది అభ్యర్థుల స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 2,50,000 పైగా విద్యార్థులు గ్రూప్ 1 రాస్తే అందులో దాదాపు 50,000 మందిగా క్వాలిఫై కావడం. కాబట్టి అందులో 100 మార్కులు ఎవరు వచ్చారో వారందరిపై కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. మరోవైపు ఇప్పటికే నేరం జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచే ప్రశ్నాపత్రాలు మొత్తం కూడా లీక్ అయ్యాయి. కాబట్టి టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీతో పాటు టీఎస్పీఎస్సీ మెంబర్స్ని కూడా సిటీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఎందుకంటే అతని పదవి చూసినట్లయితే ఒక స్పెషల్ కేటగిరీకి చెందినటువంటి జనార్దన్ రెడ్డికి సిటీ అధికారులే నేరుగా టీఎస్పీఎస్సీ కార్యానికి చేరుకొని అతని వాంగ్మూలాన్ని సేకరించిన తర్వాత అతన్ని కూడా ఈ కేసులో ఒక సాక్షిగా పరిగణించేందుకు సిట్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే మనం చూసాం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి శంకర్ లక్ష్మిని మెయిన్ సాక్షిగా కూడా సిట్ అధికారులు ప్రస్తావించారు. అదే తరాలో ఈరోజు సిట్ అధికారులు మరొకసారి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి వాంగ్మూలం సేకరించిన తర్వాత అతన్ని కూడా ఈ కేసులో సాక్షిగా కూడా సిట్ అధికారులు పరిగణించే అవకాశం ప్రస్తుతం అయితే విచారణ మాత్రం కొనసాగుతుంది. సంధ్య, రైట్ సునీల్?